జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కురుమపల్లి గ్రామానికి కూతువేటు దూరంలో దాదాపు 200 సంవత్సరాల క్రితం నాటి శివలింగం బయటపడిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి అతి దగ్గరలో ఉన్న కిష్టంపేట కన్నాపూర్ వెళ్లే దారి పక్కన శివలింగం బయటపడిందని పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులంతా వెళ్లి విగ్రహాన్ని నిలబెట్టి పూజలు చేశారు. ఆయా గ్రామ సర్పంచ్ మేకల రాజమల్లు, జాన, గోపి తదితరులు ఈ విషయాన్ని తెలియజేశారు. प्राणनाथम विभुम विश्वनाथम जगन्नाथनाथम सदानंदभाजम भवद्भव्य भूतेश्वरम भूतनाथम शिवम शंकरम शंभुमीशानमीडे गणेरुंडमालम तनौ सर्पजालम महाकालकालम गणेशादिपालम जटाजूट गंगोत्तरंगै विशिष्यम शिवम शंकरम शंभुमीशानमीडे मुदामाकरं मर्दनं मर्दयन्तं महामर्दलं भस्मभूषाधरन्तं अनादिं ह्यपारं महामोहमारं शिवं शंकरं शंभुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशं వారం రోజున కుర్మపల్లి కాడ ఒక 200 సంవత్సరాల క్రితం మన శివలింగం బయటపడ్డది. ఇంతకుముందు ఆడ నేను ఒక డోంగ మన కిష్టంపేట కన్నపూరు కుర్మపల్లి మధ్యలో కుర్మపల్లి ఏరియా అది పురాతనమైనది. ఒక వ్యక్తి చూసి ఓ శివలింగం లెక్క ఉందా అని చెప్పిన రోజు చెప్పినాక మేమందరం పోయి కుర్మపల్లి వెళ్ళాము. అటు కిష్టంపేట సర్పంచ్, ఇటు కిష్టంపేట ఎంపీడీసీ, కుర్మపల్లి సర్పంచ్, మేమందరం కలిసి నిన్న పేనము నిన్న పోయి వెలికి తీసి దాన్ని పూజ చేసినాము. అది చెప్తే కొంతమందికి అడుగుతే అది కనీసం 200 సంవత్సరాలు అయి ఉంటుంది ఆ శివలింగం అని చెప్పిర్రు. దానికి నిన్న తీసి మేము కురుంపల్లి ప్రజలందరం నిన్న పూజ చేసినాము. ఇట్లా జరిగింది. అది కొంచెం మన పెద్దవారి దృష్టికి తీసుకుపోయి దాన్ని కొంచెం డెవలప్ చేయాలని కోరుకుంటున్నా మీ కుర్మపల్లి సర్పంచ్ సుమలత రాజమల్లు.